రెండు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాల కలప మొక్కల సాగు పెరుగుతోంది. అపరాలు వాణిజ్య పంటలతో విసిగిపోయిన రైతులు కలప సాగుపై ఆసక్తి చూపుతున్నారు. కలప చెట్లు పెరిగి రాబడి రావడం ఆలస్యమైనా నష్టాలు రావని అంచనాతో మలబారు వేప, ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పెంపకం వైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా 6-7 ఏళ్లలో చేతికి వచ్చే మలబారు వేపపై కొండంత ఆశతో సాగు చేస్తున్నారు. ఎకరానికి 5-6 లక్షలు వచ్చినా చాలనుకునే ఆలోచనతో రైతులు ఈ కొండ వేప వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే ఇప్పటి వరకు మలబారు వేప పూర్తిస్థాయిలో కోతకి వచ్చిన ఉదంతాలు లేనందువల్ల అమ్మిన దాఖలాలు కూడా లేవు. కాగా ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ రైతు మలబారు వేప కంటే శ్రీగంధమే మేలనే లెక్కలతో కొండ వేపని నరికించేసి ఎర్రచందనం, చందనం మొక్కలు నాటారు. ఎలాంటి నేల, ఎలాంటి వాతావరణంలోనైనా పెరిగే మొక్కగా ఉనికిలోకి వచ్చిన మలబారు వేప సాగు విస్తృతమవుతోంది. నీరు, ఎరువులు, కూలీలు పెద్దగా అవసరం లేని ఈ కలప చెట్ల సాగు నుంచి కర్ణాటక, తమిళనాడు రైతులు సాధించిన లాభాలు తెలుసుకున్న తెలుగు రైతులు గత 5-6 ఏళ్లుగా ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటుతున్నారు. అయితే 6-7 ఏళ్లు పూర్తయితేగాని కోతకు వచ్చే అవకాశం లేని ఈ చెట్ల మార్కెటింగ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. కానీ కృష్ణాజిల్లా వీరవల్లికి చెందిన రైతు రమేష్ మాత్రం తన 2.5 ఎకరాల్లోని 6 ఏళ్ల వయసున్న కొండవేప చెట్లని ఇటీవల నరికించారు. 1.5 నుంచి 2 అడుగుల కైవారం వచ్చిన చెట్లని ఖర్చులు పోను టన్ను 4,600కి విక్రయించారు. నిరుడు గాలి దుమారంతో కొన్ని చెట్లు దెబ్బతినడం, శ్రీగంధానికి మరింత డిమాండు ఉన్న కారణంగా మలబారు వేప చెట్లని తీసేసి చందనం మొక్కలు నాటానని రమేష్ చెబుతున్నారు. అటు కర్ణాటక కంపెనీలు మలబారు వేప కొనుగోలు చేస్తున్నాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. మలబార్ నీమ్ అనేది కొంచెం ఎర్లీగా కట్ చేసేసాం, ఎందుకంటే ఇప్పుడు మలబార్ నీమ్ కన్నా శ్రీగంధం పెంచుకుంటే మంచి కాస్ట్, మనకు రేటు గిట్టుబాటు అవుద్ది, నెక్స్ట్ మంచి ప్రాఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతో మనం మలబార్ నీమ్ ఎర్లీగా తీసేయాల్సి వచ్చింది. సో దానివల్ల మనకు దిగుబడి అనేది కొంచెం తగ్గింది. దగ్గర మన దగ్గర ఒక 40-50 టన్నులు మలబార్ నీమ్ అనేది తీసాం, కానీ యాక్చువల్గా అయితే అది యాక్చువల్ అవుట్పుట్ అయితే కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనకి టన్ రేట్ వచ్చేసి మనకి ఇక్కడ మలబార్ నేము 6,500 నుంచి 7,000 వరకు తీసుకుంటున్నారు. సో అందులో ఇంకా ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఏది కటింగ్ ఛార్జెస్ కానీ లేబర్ ఛార్జెస్ కానీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో అవి డిలీట్ చేస్తే మనకి రైతుకు ఒక 4,000 నుంచి 4,500 వరకు టన్కి. సాగు పద్ధతి అంటే ఇప్పుడు మన శ్రీగంధంకి వచ్చేసరికి మాత్రం మనం మంచి పంట మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే మాత్రం, మనం జాగ్రత్తగా పెంచకపోతే మాత్రం ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మలబార్ యాప్ కటింగ్ లేదనే రైతులకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పెంచుకునే విధానం తెలియక మార్కెట్ అయితే జరుగుతుంది. మన కర్ణాటకలో మనకి బయ్యర్స్ ఉన్నారు, ఆ బయ్యర్స్ వచ్చేసరికి ఆంధ్రాలో వచ్చి ముఠాన్ తీసుకొచ్చి నరికిచ్చేసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే, కటింగ్ వాళ్ళదే మొత్తం తీసుకుని మనకు 4,000 నుండి 5,000 వరకు టన్నుకి ఇస్తున్నారు. కానీ 3 అడుగులు కైవారం ఉండాలి మొదల దగ్గర, నడుము దగ్గర వచ్చేసరికి 2 అడుగులు ఉండాలి, పైకి వచ్చేసరికి 1.5 కైవారం ఉండాలి. 3 స్టెప్లో ఉంటే మంచి గ్రోతింగ్ వస్తుంది. ఏదన్నా కానీ 7 నుండి 8 సంవత్సరాలు ఉండట్టయితే ఎకరానికి 15 నుండి 20 లక్షల దాకా ఆదాయం వచ్చే మంచి ఛాన్స్ ఉంది ఈ మొక్కలకైతే. రమేష్ తనకున్న 12 ఎకరాల విస్తీర్ణంలో 4 ఎకరాల్లో టేకు, 2.5 ఎకరాల్లో ఎర్రచందనం, మలబారు వేప తీసేసిన 2.5 ఎకరాల్లో శ్రీగంధం మొక్కలు నాటారు. శ్రీగంధం 12 నుంచి 15 ఏళ్లు, ఎర్రచందనం 20 నుంచి 25 ఏళ్లలో దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. చందనం మొక్క నుంచి సగటున 20 నుంచి 30 కేజీలు వస్తుందని, దీనికున్న ప్రస్తుత ధర 9 నుంచి 12 వేల చొప్పున లెక్కిస్తే ఒక్కో చెట్టుకి 2 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందని రమేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రచందనం, శ్రీగంధం సాగుకి అనుమతులు అవసరం లేదని, నరికి రవాణా చేసేటప్పుడు మాత్రం అటవీ శాఖ నుంచి ధృవీకరణ తీసుకోవాలంటున్నారు. దీర్ఘకాలం పాటు ఎదురుచూడగలిగితే చందనం సాగు ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ క్రాప్స్ ఖరీఫ్ కానీ రబీ కానీ అయితే మనకి 6 నెలలకో లేకపోతే 4 నెలలకో మనకి ఇన్కమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో దీనికి అయితే మాత్రం 15 ఇయర్స్ వరకు అయితే మాత్రం ఇన్కమ్ అయితే రాదు. మనం 12 ఇయర్స్ కి వచ్చేసరికి ఒక ప్లాంట్ నుంచి మనం సుమారుగా 1 లాక్ నుంచి 2 లాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 15-20 కేజెస్ అనేది పెరుగుద్ది. సో ఇప్పుడున్న రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకునే మనకు ఆ ఇన్కమ్ అనేది రీచ్ అవుతాం. శ్రీగంధంకి సపోర్టింగ్ ప్లాంట్ ఒకటి కావాల్సి వస్తుంది. ఇదేంటంటే సెమీ పారాసైట్ అనమాట ఇది శ్రీగంధం అనేది. మనం ఎక్కువగా ఏంటంటే మొక్కలకి వేసేది మనం కంపోస్ట్ ఎరువు వేస్తున్నాం. మనం కెమికల్స్ ఏంటంటే ఇవి సుగంధ ద్రవ్య మొక్కలు కాబట్టి కెమికల్స్ వాడకుండా ఉంటే మంచిది. ఈ నేల విషయానికి వచ్చేసరికి ఏమో మనకి సూటబుల్ నేల అయితే రెడ్ సాయిల్, నెక్స్ట్ శాండీ సాయిల్, లోమి సాయిల్ మిక్స్ అయితే మిక్సింగ్ ఉన్న సాయిల్ రెండు బాగా పనిచేస్తాయి. ఇరిగేషన్కి వచ్చేసరికి ఏమో మనం వీక్లీ కానీ 10 డేస్ కానీ ఒకసారి ఇరిగేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. అవైలబిలిటీ ఉన్నప్పుడు మనకు వీక్లీ 2 టైమ్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. మనం ప్రస్తుతానికి అయితే ఒక 5-10 ఇయర్స్ వరకు అంటే స్మాల్ ప్లాంట్గా ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇరిగేషన్ ఎక్కువ ఇవ్వాలి. తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఇరిగేషన్ తగ్గించుకుంటే బాగుంటుంది. లోపల ఆయిల్ డెవలప్ అవ్వాలంటే కొంచెం ఇరిగేషన్ అనేది తక్కువగా ఉండదు, తగ్గించాలి తర్వాత.
సంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూస్తున్న రైతులు మలబారు వేప వైపు సాగుతున్నారు. కలపకి భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట ప్రాంత రైతులు కొండవేపను రెండేళ్ల నుంచి వేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకి ఖర్చు పెరిగి కూలీల కొరతతో నష్టపోతున్నామని, కష్టాలు లేని మలబారు వేపని ఎంచుకుంటున్నట్లు కర్షకులు తెలియజేస్తున్నారు. రైతుగా మన ఆలోచన ఏంటంటే ఈ పత్తులు పెట్టి మిరపతోటలు పెట్టి కూడా చాలా నష్టపోవడం జరిగింది. నేను ఇటు ఖమ్మం ఏరియాలో పోయినప్పుడు ఈ మలబార్ వేప అనేది తొందరగా ఎదుగుతుంది. అన్నిటికంటే ఈ నష్టపోవడం కంటే దాన్ని చేసేది ఏముండదు, కాలి పెట్టడం. కరెంటు సంవత్సరాల వరకు సేద్యం చేయాలి కొందరు రైతులు అటు పోయినప్పుడు చెప్పిండు. దాన్ని బట్టి ఆలోచనతోటి నేను ఒక 5-7 ఎకరాలు పెట్టిన. నేను 1 ఎకరం మొదలు పెట్టి చూసిన, అవి చాలా ఎదిగినాయి. దాన్ని చూసే మళ్ళా సెకండ్ ఇయర్లో ఈ 6 ఎకరాలు పెట్టవలసి వచ్చింది. పని ఏం లేదు, ఫస్ట్లా కొద్దిగా ట్రాక్టర్ తోటి సంవత్సరానికి 2 సార్లు దున్నడం, మొదల్లా పట్టి గడ్డి లేకుండా ఏరేసడం, ఎరువులు కూడా ఏమి వేయలేదు. చాలా బాగానే వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలకు వస్తుంది, ఇంకొక 5 ఇయర్స్ 6 ఇయర్లో కట్ చేయాలనేది. చెట్టు 1 క్వింటల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మా దాంట్లో వచ్చిన 2 క్వింటల్ చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు 6-7 చెట్లతో టన్ అవుతుంది. టన్నుకు మనకి ఇప్పుడు పేపర్లో చూస్తా ఉన్నాం 10,600, 10,000 ఇట్లా పోతా ఉన్నది టన్ను. ఎకరానికి 500 చెట్లు పట్టినాయి. సరే ఇవన్నీ లెక్కేసుకున్నా కూడా మనం సేద్యం చేసేది ఏం లేదు. 5 ఏండ్లు 6 ఏండ్లు పోతే ఆ రకంగా డబ్బులు వస్తాయనే భావనతోటే పెట్టింది. ఇప్పుడు మొక్కలను వేసిన పత్తులు పెట్టినా మొత్తం కూలీ సుద్ధ పెట్టుబడి సుద్ధ మీద పడ్డాయి. ఈ సంవత్సరం అయితే మొత్తం లాస్ ఉన్నది. ఒక్కొక్క కూలీ మంచి కావాలంటే 300-350 రూపాయలు అవుతుంది. వాళ్ళ తీసుకురావాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆటో ఛార్జ్ తీసుకొచ్చి ఇలా దింపుడు తీసుకుపోయి మళ్ళీ ఇంటికా దింపి రావాలి. పొద్దాకా మనం వాళ్ళ చుట్టూ వాళ్ళతో ఉన్నా కానీ లాభం అనిపించలేదు. మా చిత్తూరు ఈ చెట్లు పెట్టిండు, ఒక 10 మంది పెట్టిండ్రు. చెట్టు అయితే లాభం మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి మండలాల్లో సుమారు 120 ఎకరాల్లో మలబారు వేప వేశారు. నూతన రైతులు ఇతర జిల్లాలకు వెళ్లి సాగు చేసిన చెట్లని పరిశీలించి నర్సరీల నుంచి మొక్కలు ఖరీదు చేసి సాగు చేస్తున్నారు. చెట్టుకి 1,000 రూపాయలు వచ్చినా ఎకరానికి 450 చెట్లకి 4.5 లక్షల ఆదాయం వస్తుందని, లాభం రాకపోయినా నష్టమైతే రాదనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మలబారు వేప చెట్లు పెడితే బాగుంటుంది అన్నట్టు కానీ పెట్టిన వాళ్ళని చూసి మాకు కూడా అవగాహన అనిపిస్తుంది. అన్నిటికంటే ఇదే మేలు అనిపిస్తుంది. ఇది పెడితే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని ఆలోచనతో ఇది పెట్టాలనుకుంటుంది. ఇంతకుముందు కొన్ని విలేజ్లలో పోయి కూడా పెట్టిన వాళ్ళని కూడా చూసాము, అది కూడా బాగా అనిపించింది. వాళ్ళు కూడా చెప్పారు, దాన్ని బట్టి మేము కూడా పెట్టాలనుకుంటున్నాం. ఎంత లాభం వస్తుందనేది ఇవాళ చెప్తేనే పెట్టాం. మాకు చూస్తే మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే పెడతాను, మంచిగానే చేస్తాను, ఇల్లు కడతాను, మంచిగా పెంపు చేస్తాను. చెట్టు చూస్తే బాగానే ఉంది, మంచిగా లాభాలు ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. ఎకరాన 30,000 అయినాయి, 5-6 లక్షలు వస్తాయని చెప్పన్నారు. దాని గురించి పెట్టి ఈ మల్బరీ వేప ఎందుకు పెట్టిందంటే, పత్తి పెట్టినా మిర్చి పెట్టినా మనకన్నీ లేబరు ఛార్జీలు కానీ ఇవన్నీ పోతే 10,000 మిగులుతున్నాయి. భద్రాచల నుండి ఒక ఈ మల్బరీ వేప నర్సరీ నుండి ఒక యజమాని వచ్చిండు, పెడితే బాగుంటుందని చెప్తే లెక్క చేస్తే చెట్టుకు దాదాపు 5 లక్షల నుండి 20 లక్షల భద్రా చెప్పిండు 6 సంవత్సరాలలోపు. అది కాకుండా ఒక చెట్టుకు ఒక 1,000 వేసుకున్నా కానీ మనకు 5-60 మొక్కలు పడ్డాయి, 4-60 మొక్కలు పడ్డాయి ఎకరానికి. 4,60,000 వస్తాయని అంచనా వేసిన, అంటే దరిదాపుగా సంవత్సరానికి 70,000 రూపాయలు వస్తాయనే ఆలోచన మీద పెట్టాం. నాకు ఈ పంటల కన్నా ఈ తోట బాగుంటుందని నా ఆలోచన. పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసి చీడపీడలు, కూలీల సమస్యలతో అవస్థలు పడుతున్న రైతులు వృధా బీడు భూముల్లోనూ కలప పంటలపై నమ్మకం పెట్టుకుంటున్నారు. ఫలసాయం రావడం ఆలస్యమైనా ఇబ్బంది లేదనుకునేవారు ఆసక్తి చూపుతున్నారు. అయితే మలబారు వేపకి మంచి ధర దక్కాలంటే మొద్దు చుట్టుకొలత 2 నుంచి 3.5 అడుగులు వచ్చేలా కర్షకులు వాటిని పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు.